మొదట ఫ్యామిలీ మగ ఈ సినిమా వస్తుందని వార్తలు రాగా లేటెస్ట్ గా ఇదొక పీరియాడికల్ సబ్జెక్ట్ తో వచ్చిన సినిమా అని అంటున్నారు. అంతేకాదు ఇందులో ఎన్టీఆర్ మరోసారి నట విషయ రూపం చూపిస్తారని టాక్ వినిపిస్తుంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఎన్టీఆర్ మరియుడి అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తారని టాక్. అల్లూరిగా నందమూరి హీరో సీనియర్ ఎన్టీఆర్ కలిగిన ఆ పాత్ర గట్టి కృష్ణ తెర రూపం దాచారు. అప్పట్లో అది పెద్ద సెన్సేషన్ అయింది. తర్వాత అలాంటి పాత్రలో ఎవరు కనిపించడానికి సాహసం చేయలేదు. అయితే ఎన్టీఆర్ అల్లూరిగా కనిపించబోతున్నారని తెలుస్తుంది. చూస్తుంటే ఇది స్వాతంత్ర ఉద్యమానికి సంబంధించిన కథ అని తెలుస్తుంది. బాహుబలితో ప్రపంచానికి తెలుగు సినిమా స్టామిన చూపించిన రాజమౌళి ఈ సినిమా కూడా అదే రేంజ్లో ఉండేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. డీడీపీ దానయ్య నిర్మించిన ఈ సినిమాకు 300 కోట్ల బడ్జెట్ కేటాయించారని టాక్ వినిపిస్తుంది. అక్టోబర్ నుంచి సెట్ వెళ్ళబోతున్న ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు త్వరలో తెలియనున్నాయి.